యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం రాసులు పేరుకపోయిన సందర్భంగా రైతులు ఆందోళన చేశారు. సుమారు నెలల రోజుల నుంచి ధాన్యం నిల్వలు నిలిచిపోయాయి. ఇక ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ, పాలకుల దగ్గర సమన్వయం లేకపోవడం వల్లనే ధాన్యం ఆగిపోయిందని ఆయన మండిపడ్డారు. ధాన్యం వచ్చి ఈ సీసీ సెంటర్ల కాడ ఉండి ఇక్కడ ఉన్న కవర్లకు కనీసం మామూలు వాడు ఇలా గవర్నమెంట్కి అమ్ముకుంటామని 1850 రూపాయలని గవర్నమెంట్ చెప్తే, ఇక్కడ సీసీ సెంటర్ కాడ మేము తీసుకొచ్చి రైతులందరూ పోసి కనీసం వచ్చే లాభం మొత్తం ఇలా కవర్లకే కట్టలేకపోతున్నాం. ఒక కవర్కు నెల రోజుల వరకు 2,500-3,000 రూపాయలు అయినాక ఇలా మామూలు రైతు ఇలా సీసీ సెంటర్ కాడ పోసుకోనేం లాభం, పోయకేం లాభం. కనీసం ఇక్కడున్న పాలక వర్గం కూడా ఈ ఒక బేగంపేట కాకుండా 19 గ్రామ పంచాయతీలలో కూడా సీసీ సెంటర్లు అయితే ఎక్కడైతే ఓపెన్ చేసిరో అక్కడ అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితున్నది. కనీసం తక్షణమే ఇవాళ అర్థికత్తి వాళ్ళు కూడా ఏదో నమోనాకు వచ్చి నిన్న పేపర్లు చేసినందుకు ఇలా వాళ్ళు వచ్చి ఇలా నారాయణ సార్ వచ్చి రాసుకొని పోతా ఉన్నారు. కనీసం రాసుకొని పోవడం కాదు, మీరు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసుకొని ఇలా కాంట ఆపి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులకోలే ఇక్కడ ఉన్న పాలక వర్గం ఏమాత్రం నిమ్మకు నీరెక్కినట్టుగా ఉంటుంది. కనీసం ఇక్కడ కొత్త పాలక వర్గం ఏమైతుంది, ఈ రైతులు అన్యాయం అయిపోతున్నారని. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ వర్రె ఉంది, కనీసం ఈ వర్రె అమ్ముకుంటే ఈ ధాన్యం అంతా వర్రెలు అయిపోతుంది. అయితే మీకు అవసరం లేదా, నిలబడాలి. రైతులు ఎంబడేసుకొని సీసీ సెంటర్ కాడ పోవాలి. అయ్యా మేము మా రైతులు ఆగమైపోతున్నారు, ఈ ధాన్యం ఎప్పుడు పోతుంది, మీరు గోదాం లేకుంటే ఫంక్షన్ హాల్ ఉన్నాయి ఇంకెక్కడైనా గోదాంల మీరు తీసుకొని తక్షణమే ఇవాళ మీరు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసుకొని అలా భర్తీ చేయాలి. లేకుంటే ఇవాళ రాబోయే కాలంలో రైతులు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమించి తక్షణమే ఇవాళ ఇంకా 4 రోజులు చూస్తాము, 4 రోజుల తర్వాత ఇక్కడ ఉన్న రైతాంగాన్ని తరలించి మిమ్మల్ని దిగ్బంధం చేసి మిమ్మల్ని కబర్దారని హెచ్చరించి తక్షణమే ఇవాళ ఈ ధాన్యం అంతా కొనుగోలు చేసి లారీ లోడ్ చేసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము.